పోతుంది అంతే, దానికి అంతమంది కావాలి అని అనుకున్న నాకు ఎలా ముందు కావాలని అడిగింది. సో ఎలా ముందు వచ్చింది ఉంటే ఉన్నాను. సో ఆ విధంగా శాంతి తత్వాన్ని ఆయన సేవ చేశాడు. సో అలాగా శ్రీరామచంద్రుడు గారు అంత వాక్చాతుర్యంతో ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు. తర్వాత విచక్షణ జ్ఞానం. ఇప్పుడు ఏమైంది మనకి, మన యొక్క సామర్థ్యం ఎట్లా ఉండాలి అని కోరికల్ని దశరథ మహారాజుని కోరడం జరిగింది. ఒకటి భరతుని పట్టాభిషేకము, రెండవది శ్రీరాముని యొక్క బ్రహ్మాసనం. మరి అటువంటి కోరికలు ఎందుకు వచ్చినాయి? అమ్మవారి కళ్యాణం చెప్పుకుంటాం. ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి స్వరూపిణి అభిరా
శతాంగకోటి బ్రహ్మాండానికి సమస్త లోక జనని భృగు సంకల్పతనయ లక్ష్మీం నామ్ని. భృగు సంకల్పతనయ, భృగు సంకల్పం చేత భూలోకానికి వచ్చింది. అందుకోసమే శుక్రవారానికి భృగువాసన అని పేరు. శుక్రవారం పుట్టింది అమ్మవారు, అందుకోసమే అమ్మవారికి మనం శుక్రవారం అర్చన చేస్తాం. ఆ అర్చనా కార్యక్రమాన్ని దయచేసి భక్తులందరూ కూడా ప్రచారం చేసి 9 గంటలకు జరిగేటట్టుగా, 10 గంటలకు అయిపోయేటట్టుగా మరి చూడాల్సిందిగా భక్తులందరూ కోరుతున్నాం. నాకు మా యొక్క హైదరాబాద్ లో మా మిత్రులు చేసి ఎక్కడైతే పక్కనున్నది తెలియదు. Thank you.
భూతాలన్నీ ఉన్నాయి. కానీ ఈ ధర్మం ఎలా ఉంటుంది? ధర్మాన్ని చూడగలమా, తాకగలమా, స్పృశించగలమా? ఏం చేస్తే తెలుస్తుంది ధర్మ లక్షణం ఏంటిదని కనుక అడిగినట్లయితే, ధర్మం ఎట్లుంది అని అడిగితే రాముడి యొక్క ఆకారం ఎట్లా ఉంటుందో ధర్మం అట్లా ఉంటుంది అని చెప్పారు. అందుకోసమే రామో విగ్రహవాన్ ధర్మ. మరి ఎవరు చెప్పారండి? దేవతలు చెప్పారా, గంధర్వులు చెప్పారా, నాగదేవతలు చెప్పారా, ఎవరైనా చెప్పారని ఎవరో చెప్పలేదు. ఎవరైతే రాముడికి శత్రువు అయి ఉన్నారో ఆ శత్రువు అయినటువంటి వాడు రాముడి గురించి చెప్పారు ఇవాళ. అంటే మనకు శత్రువు అయినటువంటి వాడు మన గొప్పతనాన్ని చెప్పడము మన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఎవరైతే రాముడి చేత తప్పించుకొని పోయి పాతాళ లోకాలలో దాగి ఉన్నటువంటి మానీచుడు అనబడేటువంటి రాక్షసుడు రావణాసురుడికి చెప్పినటువంటి మాట, ఏమిరా సీతమ్మని కావాలని అడుగుతున్నావు, రాముడు అంటే మామూలు వ్యక్తి కాదు, అదొక మహాశక్తి, రాముడి దగ్గరికి పోకూడదు, ఆయన మహా ధర్మస్వరూపుడు, సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి, ఆమెను తాకకూడదు అని రాముడికి రావణాసురుడు చెప్పాడు. చెప్పడంలో ఈ మాట చెప్పాడు, రామో విగ్రహం ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు అని. మరి రాక్షసుడైనటువంటి మారీచుడు రావణాసురుడికి చెప్పాడు, అయినా రావణాసురుడు వినలేదు. ఎందుకంటే నేను రాజుని వెనుక నీ చెప్పినట్లు చెయ్యాలి, లేదంటే నేను సంహరిస్తానన్నాడు. అప్పుడు మారీచుడు అనుకున్నాడట, మూర్ఖుడైనటువంటి వాడు, రాక్షసుడైనటువంటి వాడు, జ్ఞానహీనమైనటువంటి రావణాసురుడి యొక్క చేతిలో మరణించడం కంటే ధర్మస్వరూపుడైనటువంటి మానవతాకిలో తెలిసినటువంటి మహాపురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి రాముడి చేతిలో మరణించడం నాకు మోక్ష కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క మాయలేనిగా మారి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది రాముడి యొక్క గొప్పతనం. రాముడి యొక్క రాజ్యము దాదాపు 11,000 సంవత్సరాలు రాముడు అయోధ్యను పరిపాలించాడట. 11,000 సంవత్సరాలు అది మహా గొప్ప విషయం. కనుక ఈ విధంగా రామాయణాన్ని చెప్పుకుంటూ పోతే రామాయణంలో ఎన్నో సూక్ష్మమైనటువంటి అంశాలు ఉన్నాయి. రాముడి పరిపాలన ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు, ఈ విధంగా పరిపాలన చేశాడు. ఎవరైనా రాముడి పరిపాలన ఎట్లా ఉంది అని అడిగితే మనం ఇప్పటికీ అంటాం, ఏం కావాలంటే మాకు రామరాజ్యం కావాలి అంటాం. రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అంటే రాముడి ఏ విధంగా పరిపాలిస్తే మనం మాట్లాడుతున్నాం, ఇంకొకరు మాట్లాడడం లేదే. ధర్మరాజుగా పరిపాలించాడు, ధర్మరాజు యొక్క రాజ్యం కావాలనడం లేదు. మనం ఎందరో మంది రాజులు పరిపాలించారు, వాళ్ళ రాజ్యం కావాలనుకోవడలే. రాముడి యొక్క రాజ్యం కావాలి అంటే రాముడు రాజ్యాన్ని సుదీక్షంగా పరిపాలించాడు. రాముడి యొక్క కాలంలో ఎవరి వృత్తి వాళ్ళు చేశారట, ఎవరు ఎలా ఉండాలో ఆ విధంగా ఉన్నారట. ధర్మం విడిచి అసలు ఉండలేదట. కనుక దాన్ని రామరాజు కోరుకున్నామో ఆటోమేటిక్గా ఆయన మనకి కావాల్సిన ఇచ్చేస్తారండి. ఇది కావాలి అది కావాలని ఆయన అడగక్కర్లా.
ఇప్పుడైతే ఆ భగవంతుడిని పరిపూర్ణం కాదన్నా పాదాలని సరిపోయి స్వామి ఉంటే నాకు కావాలన్నా ఇంకేమి వద్దంటే ఆయన మనకి కావాల్సిందని ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. మీరు చేసి చూడండి, ఆచరించి చూడండి. మేము మీరందరికీ మీరందరూ చాలా అనుభవజ్ఞులు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో లౌకికమైన కోరికలు కోరకుండా భగవంతుడిని పాదాలు పట్టిన తప్పకుండా ఆయన మనకి అనుగ్రహిస్తాడు అనేది మనకి కోరికలు ఉండకూడదు అనే విషయంలో ఇక్కడ ఈ భగవద్గీతలో మనము తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా సీతాదేవి ఏం చేసింది, మనము హద్దులు నియమాలు నిష్టలు ఉంటాయి, కొన్ని కొన్ని నియమాలు మనం పాటించాలి. మరి అక్కడ లక్ష్మణుడు గీత గీస్తామే ఆ గీత దాటి బయటకు రావడం వల్ల కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి కొన్ని నియమాలు అనేవి భగవంతుడు మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు పెట్టిన నియమాలు అన్నీ కూడా మనము ఎప్పుడైతే ఆచరిస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. ఆ నియమాన్ని ఉల్లంఘించకూడదు. మరి ఆ చెప్పిన లక్షణాలన్నీ కూడా గాంధీ మహాత్ముడు ఉన్నాడండి ఒకసారి సబర్మతి ఆశ్రమంలో. ఆయన ఏదో వెతుకుతున్నాడంట. ఆయన వెతుకుతుంటే అందరూ కూడా వెనకాల ఆయనతో పాటు ఈయన ఏదో వెతుకుతున్నారు, ఏదో ముఖ్యమైనది పోయిందని అందరూ వెతుకుతున్నారంట. చివరికి ఆయన దొరికింది అని చూపించారంట. చూపిస్తే ఏమి, చిన్న పెన్సిల్ ముక్కండి, అంత పెన్సిల్ ముక్కు కూడా ఆయన వృధా చేసేవారు. మరి సత్యం వచ్చింది, ఆయన ఎప్పుడు సత్యం మీదే నిలబడ్డాడు. ఎవరైతే విలువలు పాటిస్తారో వారి జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుతారన్నమాట. సో తర్వాత ఏమైంది, మరి ఇంకా రామాయణంలో ఇంకా ముందుకు వెళ్తే మనకి ఈ బంగారు దేవుడి తెలిసింది. అదేవిధంగా ఇంకా ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినవి మనకి రామాయణంలో చాలా ఉన్నాయి. మరి హనుమంతుడు గారు ఆయన ఏం కోరారండి, ఆయన ఏం కోరారు, ఏ ఫలితాన్ని కోరారు, ఏమి ఆ భగవాన్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం చేత తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరఫున ప్రతి నెలలో కూడా దాదాపుగా 6 మండలాలలో ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం, మానవతా విలువలను పెంపొందింపజేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో 3 రోజులు ధార్మిక ప్రవచనాలు, అనంతరం స్థానికులైనటువంటి భజన మండలి చేత భజన కార్యక్రమాన్ని నిర్వహించి 4వ రోజు శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు విదేశీ పోకడలు, విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువ అవుతున్న ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మన దేశంలో విదేశీ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తున్న ఈ తరుణంలో మన టీటీడీ వాళ్ళు ఈ విధంగా ధర్మ ప్రచారం చేయడం చాలా అద్భుతంగా ఉంది. మూలమూల గ్రామాలలో ఈ విధంగా ప్రవచనాలు, భక్తి ప్రవచనాలు పెట్టి వాళ్ళల్లో మానవతా విలువల్ని రూపొందించి, వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంపొందించి, ఆ భక్తులందరినీ కూడా మేల్కొల్పి హిందూ మతాన్ని ఈ విధంగా ప్రచారం చేయడము నిజంగా చాలా ఆ టీటీడీ వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. నా పేరు శాంతకుమారి. మరి నాకు ప్రవచనకర్తగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి రామాచారి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శనివారం రోజు మరి స్థానికులైనటువంటి భజన మండలి చేత భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మరి జిల్లా నలుమూలల నుంచి ఆధ్యాత్మికవేత్తలు, తర్వాత ధార్మిక నైపుణ్యం కలిగినటువంటి వక్తల్ని ఎన్నుకొని వారి ద్వారా రామాయణము, భారతము, భగవద్గీత, మహాభారతంలోని అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను చెప్పడం, తర్వాత మరి భాగవతంలో నుంచి అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అన్వయించేస్తూ ప్రాచీనమైనటువంటి మనకు అష్టాదశ పురాణాల్లో నుంచి అంశాలను తీసుకొని సమన్వయం చేసి మరి భక్తులకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే హిందూ ధార్మికతను పెంచడానికి, సనాతన భారతీయ ధర్మాన్ని వృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇది సనాతనంగా ఎప్పటి నుంచో మరి గ్రామాల్లో నిర్వహించబడుతుంది. ఈ గ్రామంలో కూడా ఇప్పుడు శాదినగర్ పట్టణంలోని రుద్రాక్ష శివాంజనేయ స్వామి దేవాలయ శివ హనుమాన్ కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
29 వరకు 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉపన్యాసము, భజన కార్యక్రమము, కుంకుమార్చన, చివరన భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానికులైనటువంటి మరి దేవాలయ ప్రముఖులు, దేవాలయ ట్రస్టీ వారు, తర్వాత అర్చకులు, తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కౌన్సిలర్ గారు, మరి భజన మండలి భక్తులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించడం అనేటువంటి జరిగింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యులు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యక్రమ నిర్వాహకులుగా నేను ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. ఈరోజు ప్రవచనం చేసినటువంటి వారు సోదరి బి శాంతకుమారి గారు. ఈమె ఎస్విఎస్ హాస్పిటల్లో మరి డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈ యొక్క ఈ డాక్టర్గా వృత్తి చేస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రచారంలో ఆమె వంతు సహకారాన్ని, ఆమెకు తెలిసినటువంటి రామాయణ భారత భాగవతాలని తెలియచేస్తూ మరి భక్తి చైతన్యాన్ని అందిస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఓం నమో వెంకటేశ. చేత మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కనుక దీని ఇవి ఈ యొక్క పని జరగడానికి ఇంత ఉంది అంటే మనం ఇక్కడికి రావాలి. కుడి చేత్తో నాకను పట్టుకుని బ్రహ్మదేవుడి మీద నిలబడ్డాడు దుర్మార్గుడు. ఇంతమంది వీళ్ళకుంటే ఇలా నిలబడతావా, మమ్మల్ని అందరూ అవమానిస్తావా అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నాడు. లేదు స్వామి, నేను వచ్చే ముందునే అని చెప్పాడు. నీ ముందని ఇంకా నా అజ్ఞానాన్ని అణిచిపెట్టుకుంటున్నాను, జ్ఞానజ్యోతి కలిగించవయ్యా ఉదయం వారు చెప్తానంటూ ఇది జ్ఞాన స్వరూపం అంట ఇవేలు. దాంతో ఇలా పట్టుకొని శంకు ఆకారంలో వస్తుంది చేయటువంటి వాళ్ళందరూ కూడా కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళని ఉద్ధరించడానికి ఏం చేయాలని ఆలోచన చేసి మళ్ళీ నారదుని అడిగాడు. నారద ఏమయ్యా, ఆ కలిపురుషుడా కామప్రేరణ చేస్తాను అంటే ఎవరిలోనైనా ఎంత బుద్ధిమంతుడైనా వాడిలో కామ ప్రచోదనం కలుగుతుంది, అక్కడి నుంచి మరణించలేడు. ప్రతి వస్తువు వాళ్ళకి కావాలి అందంగా ఉంటుంది. మనం బుద్ధి ప్రజేస్తున్నాం అంటే మేలు కొడుతున్నాం, పూజలోనికి మనం మేలు కొడుతున్నాం అని అర్థం. ఇది సంవత్సరానికి 24 12 పౌర్ణములు 12 అమావాస్యలు ఉంటాయి. పౌర్ణమి రోజు అమావాస్యలు చేసినటువంటి పూజ అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ నామాలు నడలడం వల్ల, 24 నామాల వల్ల ఈ 12 పౌర్ణములు 12 అమావాస్యల యొక్క ఫలితం మనకు అందుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీరు తీర్థం తీసుకోండి. తీర్థం ఎలా తీసుకోవాలి అంటే శంకు చెప్పుల రోజు తీర్థం అంట మన చెప్పులోనే చెప్పు ఉంది. వేసుకొని చూడండి, నక్షత్రాలు అన్ని నక్షత్రం వేసుకోకండి, రెండు వేసుకోండి. అక్షతలు అంటే క్షతము కానిది అర్థం. అంటే ఏదైతే ప్రపంచంలో నశించదో ఆ నశించని పదార్థాన్ని అక్షతలు అంటారు. ఏమండి మా ఇంటిగా నుంచి బియ్యం తెచ్చి మేము పప్పు చెప్పాను చూడండి, మన దగ్గర ఒకటి రప్పడానికి ప్రాణాయామం అంటే ముఖం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యులు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యక్రమ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున ప్రతి మాసంలో కూడా ఒక 6 మండలాలను కవర్ చేస్తూ ఆధ్యాత్మిక ఆర్థిక చైతన్యాన్ని ప్రయత్నంగా ఎన్నో కార్యక్రమాలని మనం గ్రామంలో నిర్వహిస్తున్నాం. అదే క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటైనటువంటి షాద్నగర్ పట్టణంలోని శివ హనుమాన్ కాలేజీలో వెలిసినటువంటి స్వయంభు శ్రీ రుద్రాక్ష హనుమాన్ దేవాలయం నందు 4 రోజులుగా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఉపన్యాసం భజన, 2వ రోజు అదే క్రమంలో ఉపన్యాసం భజన, 3 రోజులుగా ఉపన్యాసం భజన కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈరోజు స్థానిక ముత్తైదుల చేత మరి లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 30-40 మంది మహిళలు ఈ యొక్క వ్రతంలో కూర్చున్నారు. అయితే ఇది శుక్రవారం సప్తమి తిథిలో
ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. అమ్మవారి యొక్క వైశిష్ట్యం, అమ్మవారు ఈ భూలోకంలో ఎందుకు అవతరించింది, అవతరించినటువంటి దాని యొక్క పరమార్థం ఏంది అనేటువంటి విషయాన్ని విపులీకరణ చేస్తూ కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి దేవాలయంలో కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అర్చకులు కిరణ్ కుమార్ గారు, తర్వాత వారి సిబ్బంది అంతా కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. భజన మండలి వారు నిత్యం భజన చేస్తూ ఈ కుంకుమార్చనలో కూడా ఎంతో పూర్తి సహకారం అందించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసులు గారు, కమిటీ మెంబర్లు వెంకటరామరెడ్డి గారు, తర్వాత లక్ష్మీనారాయణ, తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేటువంటి క్రమంలో